కాంగ్రెస్ పార్టీలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో సీనియర్ నేతకు చెక్ పెట్టేలా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతున్నది ఇప్పటికే బీసీ వర్గానికి చెందిన మేడ్చల్ మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరగా తాజాగా పీసీసీ మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు జనగామలో తన అనుచరుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు పొన్నాలకు పొగబెట్టారని కాంగ్రెస్ నేతలు చర్చించుకున్నారు ఈ నేపథ్యంలో మరో కాంగ్రెస్ సీనియర్ నేత పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కిని సైతం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని ప్రచారం నడుస్తున్నది బీసీ సామాజిక వర్గానికి చెందిన మధు యాష్కికి చెక్ పెట్టేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన మరో నేత ముద్దగోని రామ్మోహన్ గౌడ్ను ప్రయోగిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది ముద్దగోని రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఇరవై నాలుగు గంటల్లోపే ఆయన్ను ఢిల్లీకి తీసుకువెళ్ళి నగర్ టికెట్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం పార్టీలోని పలువురు సీనియర్ బీసీ నేతలను దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి పన్నుతున్న వ్యూహాలపై ఆ వర్గం నేతల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది మధు యాష్కి ఈసారి నగర్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఆ వెంటనే స్థానికేతుడైన మధు యాష్కీకి టికెట్ ఇవ్వద్దంటూ గాంధీభవన్లో పోస్టర్లు వెలిశాయి తన స్వస్థలం హయత్నగర్ అని తాను స్థానికునేనని యాష్కీ వాదించడంతో ఆ వాదన వీగిపోయింది దీంతో యాష్కీకి లైన్ క్లియర్ అయిందని బీసీ నేతలు భావించారు ఈ నేపథ్యంలో అనూహ్యంగా ముద్దగోని రామ్మోహన్ గౌడ్ తెరమీదికి వచ్చారు గురువారం ఆయన్ను తన ఇంటికి పిలిపించుకుని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పారు ఆ వెంటనే ఆయన్ను ఢిల్లీకి తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది రామ్మోహన్ యాష్కి అభ్యంతరత్వంపై సర్వే నిర్వహించి ఎవరికి అనుకూలంగా రిపోర్ట్ వస్తే వారికే టికెట్ అనే ప్రచారం శుక్రవారం రాత్రి నుంచి కాంగ్రెస్లో జరుగుతున్నది గతంలోనూ అనేక నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ఇదే అస్త్రంతో ఇతర నేతలకు చెక్ పెట్టి తన అనుచరులయులకు టికెట్ ఇప్పించుకున్నారనే ప్రచారం జరిగింది ఈ క్రమంలోనే టికెట్ల కోసం కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి